తెలంగాణలో ప్రభుత్వం 7 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రభుత్వ నోటిఫికేషన్ వేయలేదని ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర. తనకు ఉద్యోగం రాలేదని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న బయ్యారం పట్టణానికి చెందిన ముత్యాల సాగర్ అనే వ్యక్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ పరామర్శలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వద్దరాజు రామచంద్రరావు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాబద్ హుసేన్ పలువురు పాల్గొన్నారు. अरवे तुम उद्योग उद्योग आंध्रप्रदेश राष्ट्र ऐसी तरह उद्योग पराई प्राथमिक कष्ट अनेक मंदिर विद्यार्थी उपाधि चूटाल राष्ट्र सारी मलदशा उद्यम उद्यम त्याग नीलू నిధులు నియామకం ఉద్యమ తాగలేనే నౌకాటు ఉద్యోగాలు ఆ ఉద్యమంలో కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ ఇలాంటి మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళకి నౌకరీ లేక మా పిల్లలు కావట్లేదు, మా ముసలి అమ్మానాన్నలకు అన్నం పెట్టలేకపోతున్నామని చెప్పేటువంటి ఉత్తరాలు రాజు చివరి రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 7 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. 7 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి కూడా రాలేదు. ఎక్కడెక్కడైతే గతంలో టెంపరీ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆర్టీసీలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావచ్చు, సీనియర్ ఉద్యోగాలు కావచ్చు, వాతావరణ కొత్త లెక్కల కింద చూపించే ప్రయత్నం చేసి తప్ప కొత్త ఉద్యోగాలు అక్కడ రాలేదు. ఒక్క పోలీస్ నౌకర్లు మాత్రం పొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా నోరిప్పితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టడానికి, దెబ్బలు కొట్టడానికి, జైల పాలు చేయడానికి కొంతమంది మాత్రం నియమనం చేస్తున్నారు. కానీ ఈసారి 2018లో అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ రాలే. కూరగాయలు అమ్ముకొని చదివించిన తల్లి, ఆటో నడిపించి చదివించిన తల్లి, అమాలి పని చేసిన ఆయన జీతం ఉన్నందు మా పిల్లలైనా గొప్పగా చదువుకొని గొప్పగా బతికితే చూసి మురవాలనేటువంటి తలుపుల కళ చివరికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి చదువుకున్న యువకులు వాళ్లకు పెళ్లిళ్ళు కాక ముసలి అమ్మకు నాన్నకు అన్నం పెట్టలేక ఇవాళ అనేక దిక్కుల అమాలి పని చేసుకుంటా, కూరగాయల పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా,
కోచింగ్ సెంటర్లో పోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కోచింగ్ తీసుకొని ఉద్యోగాల కోసం ఏం చూసినా మన సునీల్ నాయక్ బాజాప్తా ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకి చేసే పనికి కొంతం లేదు కేసీఆర్ గారి ఇలాకాలో వారి వేలుబడిలో మాలాంటి యువకులకు భవిష్యత్తు లేదు జీవితం మీద విరక్తి కలిగింది అంటే బాజాప్తా ముఖ్యమంత్రి గారి పేరు రాసి బాజాప్తా సెల్ ఫోన్లో మాట్లాడి చనిపోయినట్టు ఉదంతం కావాలి కళ్ళ ముందు కదలాడుతున్నారు మరో నిరుద్యోగులు నిత్యాల సాగర్ 6 ఏళ్ళ క్రితం ఖమ్మంలో అమాయి పని చేసుకుంది ఎస్ఐ కావాలని చెప్పి నల్గొనిపడు నిత్యాల సాగర్ మరి రేపు వస్తుంది మాపు వస్తుంది ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ నాగార్జున సార్ ఎన్నికలప్పుడు నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీ అప్పుడు నోటిఫికేషన్ ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్లను కొల్లగొట్టడానికి యువకులను మభ్యపెట్టడానికి ప్రజల్ని మోసం చేయడానికి మాట్లాడి గారు తప్ప ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు ఇవాళ ముత్యాల సాగర్ ఈ ఎస్ఐ కావడం అనేది కళ నాకు పెళ్ళి కావడం కళ మా అమ్మ నాన్నకు అన్న పెట్టిన దుస్థితిలో ఉందా అని చెప్పి ఉరికొచ్చే ట్రైన్ కింద లెటర్ రాసి పెట్టి వీడియో పెట్టి ముక్కలైనటువంటి 50 నోట్లకి విద్యార్థులకి కలిసి వేస్తాను బావులు మంటున్నారు నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఉత్తరాలకి తప్ప